మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఫాస్ట్ గా పరిచయం చేసేసుకుని ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? వనస్థలిపురం. వనస్థలిపురం, ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? శైలజ. శైలజ గారు మీరు ఎక్కడ నుంచి? లింగంపల్లి. లింగంపల్లి. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? మా వదిన వాళ్ళ అమ్మాయి. మీ వదిన వాళ్ళ అమ్మాయి? ఓ, కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ కట్టుకొచ్చారు అందుకని. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు అండ్ ఏం వంట చేస్తారు? బీరకాయ గారెలు. ఇవేంటి బాగా వెరైటీగా ఉన్నాయి, మసాలా గారెలు ఇలాంటి వెరైటీగా విన్నాం గానీ బీరకాయతో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్ గా, ఓకే. మరి మీరేం చేస్తారండి? వెజ్ గ్రీన్ రైస్ అండి. వెజ్ గ్రీన్ రైస్. మరి అయితే ఫస్ట్ బీరకాయ గారెలా? ఓకే ఓకే. మరి బీరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. బీరకాయ గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి. మరి బీరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. లక్ష్మి గారు మొదలు పెడదామా? ఫస్ట్ మిక్సింగ్ ఒక బౌల్ తీసుకుందాం. సో ఇవేంటి ఇన్స్టెంట్ గారెల టైప్ లో, మినప్పిండి ఏం లేదు కదా. ఓ, దీంట్లో ఫస్ట్ బీరకాయ ముక్కలు. సో అవి కూడా పచ్చివే? పచ్చివే. నెక్స్ట్ ఉడకపెట్టిన ఆలు వేసుకోవాలి ఒక 1/2 కప్. ఇవేవో బాగున్నాయి గారెలు, బంగాళదుంప, బీరకాయ, నెక్స్ట్ శనగపిండి. ఇవి మీ ఐడియానేనా అండి? ఎందుకు ఇలా బీరకాయతో గారెలు చేయాలనిపించింది చెప్పండి నాకు. అంటే మన పాతవని ఒక పెద్ద ప్రొసీజర్, మన లాంటి వాళ్ళు చేయడం కష్టం కాదు. సో మినప్పప్పు నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం ఇవన్నీ. నెక్స్ట్ బియ్యం పిండి. పాప మీ ఇంట్లో వాళ్ళకి ఇంకా గారెలు తినరా? తింటారు. నెక్స్ట్ ఆనియన్స్. నెక్స్ట్ కారం. ఓకే. సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని లైట్గా మన కారం టేస్ట్ బట్టి వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ జీలకర్ర. సో ఇంతకీ ఈ గారెలు నచ్చాయా మా ఇంట్లో అందరికి? బాగా నచ్చాయి. బాగా నచ్చాయా? మా అమ్మాయి కూడా బాగుంది మమ్మీ అని చెప్పి. బాగుందా? అంటే బేసిక్ ఇట్లా కరకరలాడేవి ఏవైనా కూడా పిల్లలకి బాగా నచ్చుతాయి కదా. డీప్ ఫ్రై అంటే ఇంకా కదా, డీప్ ఫ్రై అంటే ఆబ్వియస్లీ టేస్ట్ బాగా వచ్చేస్తుంది. కొత్తిమీర. ఓకే. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. సో ఒకసారి మనం బంగాళదుంప తడి అది సరిపోతే. సో మనకు అప్పుడప్పుడు వంటలు చేసుకోవడానికి పెద్ద వంటలు బద్ధకం వేస్తే ఇక్కడ కొత్త వంటలు పుట్టుకొస్తాయి. బద్ధకం అని కాదు, మనకి రావు కదా, అంటే కరెక్ట్ గా సెట్ అవ్వవు కదా పెద్ద వంట. అంతేనా? చీదేస్తూ ఉంటే భయం ముందు. ఇప్పుడు వచ్చి నేను బూర్లు వేయలేదు. ఇప్పుడు వచ్చి బూర్లు వేయలేదా? వెరీ గుడ్. గార్లు వేసారా? గార్లు ఒకసారి వేసారు. ఒక్కసారేనా? వామ్మో, పెళ్లి ఎన్నాళ్ళైంది మీకు? 9 ఇయర్స్. 9 ఇయర్స్ లో మీ వారికి ఒక్కసారే గారెలు పెట్టారనమాట? అంతే, అలా కాదు. మీ వారి పేరు చెప్పరా? సతీష్. పాపం సతీష్ గారు గారెలకి ఎంత మొహం వాచిపోయినారో నేను అర్థం చేసుకోగలను. ఇలా ఇన్స్టెంట్ గారెలు వేసి పెట్టేస్తున్నారు గారెలు అడిగినప్పుడల్లా. ఏదో చెప్తారు. ఎవరీ పొంగల్, ఎవరి పొంగల్కి వెళ్ళిపోతాం కదా, అప్పుడు మాకు కావాల్సిన అత్తయ్య గారు చేసి పెట్టేస్తారు. మా మమ్మీ వాళ్ళు చేసి పెడితే హ్యాపీగా తినేసి సంవత్సరానికి అంత ఇవే గారెలు. కమా, నెక్స్ట్ పొంగల్ దాకా లేవు మళ్ళీ. సో మీరేమైనా వర్కింగ్ గా లేకపోతే? హోమ్ మేకరేనా. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తండ్రి జాబ్ అండి. ఓకే. సో ఒక్కతేనా పాప మీకు? బాబు పాప. భాస్కర్, మోక్ష. భాస్కర్, మోక్ష. ఏంటి స్కూల్ కి వెళ్తున్నారా లేకపోతే చిన్న పిల్లలు? పాప యూకేజీ అండి, బాబేమో 3rd క్లాస్. 3rd క్లాస్, వెరీ గుడ్. ఒకసారి మా మమ్మీకి మా అత్తయ్య గారు వాళ్ళకి హాయ్ చెప్పండి. ఓకే. సో మీ అమ్మగారు వాళ్ళకి, అత్తయ్య గారు వాళ్ళకి, అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. మా ఫ్రెండ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మా అక్కకి, మా తమ్ముడికి, అందరికి చెప్పి ఒకసారి మొత్తం లిస్ట్ చెప్పేస్తే నేను అందరికి ఒకసారి పేరు మీద చెప్తాను. మా అక్కకి, మా తమ్ముడికి, తమ్ముడు, ఫ్రెండ్స్, కొత్త మరదలు, అంతే. పాత అయిపోయిన చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళకి, అందరికి కూడా నా తరపున హాయ్. మోక్ష టీచర్ కూడా చెప్పండి, వచ్చేటప్పుడు చెప్పింది తను. ఏమిటి ఆవిడ పేరు? లక్ష్మి టీచర్ అండి. లక్ష్మి టీచర్ హాయ్. నిన్న స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ చెప్పింది, నాకు కూడా హాయ్ చెప్పించండి అని చెప్పి. చెప్పాను లక్ష్మి టీచర్ హాయ్. యాక్చువల్ గా నిన్న ఎగ్జామ్ అనమాట, హాయ్ చెప్పిస్తే నేను 10 కల్లా పంపించేస్తానండి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీ అమ్మాయి. ఇంకో 10 మార్క్స్ ఎక్కువండి హాయ్. ఓకేనా? సో ఇప్పుడు ఆ పిండిని ఇంకా మనం గారెలు కొంచెం హ్యాండ్స్ కి
ఆయిల్ అప్లై చేసి సో మీకు ఇంట్లో కాలక్షేపం ఏంటి ఎలా అంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేస్తాను ఇయర్ రింగ్స్ కూడా చేస్తా వెరీ గుడ్ ఈ మధ్య ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళల్లో అంటే మా షోకి వస్తున్న వాళ్ళల్లో చాలా మటుకి అందరూ కూడా ఇది ఒక యాక్టివిటీ పెట్టుకుంటున్నారు థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రెసెంట్ ఏది అంటే అది ఏది ట్రెండ్ లో ఉంటే అది అది వరకు ఏమో చీరల మీద వర్కులు ఇప్పుడు అదే చెప్తున్నా సారీస్ మీద వర్క్ చేసుకునే వాళ్ళం అన్నమాట ఇప్పుడు అది అయిపోయింది కదా ఇప్పుడు ఇది బ్యాంగిల్స్ దీని తర్వాత ఏమొస్తుంది నాట్స్ వేద్దామని సారీకి పట్టు చీరలకు వస్తుంటాయి అదేమంది అది మామూలే కదా ఇప్పుడు కుందన్స్ పెట్టి వేస్తున్నారు ఓహో వచ్చిందా మరి అలాంటిది ఒకటి పెట్టుకుని వస్తే నేను కూడా చూసేదాన్ని కదా వేద్దాం వేయండి వేయండి ఇలా వేసేయండి ఓకే కాదు అంటే ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకుంటూ ఉంటే బోల్డ్ డబ్బులు మిగులుతాయి క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది అంటే కొత్త కొత్త షాపింగ్ లకి మూవీస్ కి ఇచ్చేసి దీనికి కూడా ఏమంటే కష్టం కదా అవును చాలా కష్టం నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తున్నాం కదా బయట మామూలుగా చూస్తుంటే చాలా రేట్లు ఉంటున్నాయి మామూలువే 500 అలా చెప్తున్నారు అవి ఇంట్లో చేసుకుంటే మనకి చాలా చీప్ గా అయిపోతాయి సో ఎకనామికల్ గా బాగా వర్కౌట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుందండి రోజు నేను కంపల్సరీ అభిరుచి చూస్తా మీ ఊరేది అన్నారు మాది రాజమండ్రి అండి అత్తయ్య గారిది మండపేట ఓ అక్కడక్కడే 1 అవర్ జర్నీ 1 అవర్ ఓకే అది వరకు మేము కూడా అవుట్డోర్ సెగ్మెంట్స్ ఉన్నప్పుడు బాగా తిరిగాము ఈ ఊర్లన్నీ కూడా ఉల్లిపాయలు అన్ని చక్కగా బ్రౌన్ గా అయ్యాయి అవి బీరకాయ ముక్కలేమో బాగా మగ్గాయి సాఫ్ట్ గా ఎందుకంటే బీరకాయ మామూలుగానే చాలా సాఫ్ట్ కదా ఇంకా డీప్ ఫ్రై లాంటి వాటిలో అయితే శుభ్రంగా అలా మెత్తగా అయిపోతుంది హాయిగా సో ఇవన్నీ వేగితే తీసేసుకోవటమే కదా బీరకాయ గారెలు చెప్పండి తప్పకుండా ఓకే అండి మరి వేడివేడిగా బీరకాయ గారెలు రెడీ అయిపోయాయి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బీరకాయ గారెలు తయారు చేసే విధానం ఒక బౌల్లో బీరకాయ ముక్కలు ఉడికించిన బంగాళదుంప ముక్కలు శనగపిండి ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే బీరకాయ గారెలు రెడీ ఓకే అండి మరి బీరకాయ గారెలు తయారీ విధానం చూసారు కదా సో రాజు గారు బీరకాయ గారెలు ఓకే ఉల్లిపాయ ముక్కలు కరకరలాడుతూ తగులుతాయి అంటే కొంచెం ఎక్కువ వేశారు కదా పంటలో వేశారు బీరకాయ ఏమో సాఫ్ట్ అయిపోయింది బాగుంది టేస్టీగా ఉన్నాయి సో చూసారు కదండి చాలా సింపుల్ గా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు మనం ఈ గారెలు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా మామూలుగా ఉప్పు నీరు కారిపోతూ ఉంటుంది ఇలా రాళ్ళు ఉప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ నీరు కారిపోకుండా ఉండాలి అంటే ఉప్పు నిల్వ ఉంచుకున్న డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కనుక వేసుకున్నట్లయితే నీరు కారిపోకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ముందు ముందు ఎగ్జామ్ సీజన్ రానుంది మామూలుగా అయితే ఎలా అయినా కామ్గానే ఉంటారు కానీ ఎవరైనా సరే బుక్ అలా పట్టుకోగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది పిల్లల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి పెద్దవాళ్ళకు కూడా బుక్ పట్టుకుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మరి పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నైట్ అవుట్స్ చేసేటప్పుడు చదువుకునేటప్పుడు ఎక్కువగా నిద్ర వచ్చేస్తూ ఉంటే ఆ నిద్రను కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఒక 2-3 లవంగాలు తీసుకుని మెల్లగా ఒక్కొక్కటే నములుతూ ఉన్నట్లయితే నిద్ర చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు ఇంకో చిట్కా మామూలుగా మనం పాలు కాచేసి వాడుకున్న తర్వాత ఆ వేడి పాలు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు చాలామంది ఇంకా కూరలు కూడా చల్లారకముందే ఏదో హడావిడిగా బయటకు వెళ్తూ అలా వేడివేడి పదార్థాలని ఫ్రిడ్జ్లో ఉంచేస్తూ ఉంటారు ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే దీనివల్ల మనం పెట్టే ఆహార పదార్థాలు పాడవుతాయి అలాగే ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి చల్లగా అయిన తర్వాతే ఏ పదార్థాన్నైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా
మామూలుగా ఒక్కోసారి పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము. పాలు బాగా ఉడికిపోయి మాడు వాసన వస్తూ ఉంటుంది. ఇలా మాడిపోయిన పాలను ఇంకేం చేసుకోవాలి అని చెప్పేసి వ్యసన పడకుండా వెంటనే అందులో ఒక తమలపాకు కనుక వేసామనుకోండి, ఈ మాడు వాసన అంతా కూడా ఆ తమలపాకు పీల్చేసుకుంటుంది. దీని తర్వాత తమలపాకు బయటకు తీసేసుకున్నట్లయితే పాలు యాజ్ ఇట్ ఈస్ ఫ్రెష్గానే ఉంటాయి.